మై ఛానల్ రాయల్ ప్రియా, నేను మీ ప్రియా రాయల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా అన్న వాళ్ళ పాప బర్త్డే, పేరు సుశ్రీత. సుశ్రీత, ఐ విష్ యూ మరీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వు ఇలాంటి బర్త్డేస్ చాలా 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 సెలబ్రేట్ చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. నా సైడ్ నుంచి, మన ఛానల్ సైడ్ నుంచి అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి ఐ విష్ యూ మరీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి ప్లీజ్. పేరు, పాప పేరు వచ్చేసి సుశ్రీత. ఈరోజు తన సెకండ్ బర్త్డే, మా అన్న వాళ్ళ పాప. ఐపీఎల్ అప్డేట్స్లోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు జరిగే మ్యాచ్, రెండు జరుగుతున్నాయి మ్యాచెస్, 3:30 and 7:30. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్. ఇదే ఫస్ట్ టైం వీళ్ళు ఆడే మ్యాచ్ అబుదాబీ స్టేడియంలో. ఈరోజు మ్యాచ్ వచ్చేసి అబుదాబీ స్టేడియంలో జరగబోతుంది, షేక్ జాయిద్ స్టేడియం. అండ్ ఇప్పటికే బెంగళూర్ అండ్ ఆర్ఆర్ రెండు 20-21 మ్యాచెస్ ఆడారు ఐపీఎల్. ఇప్పటివరకు జరిగిన అన్ని ఐపీఎల్ మ్యాచెస్లో అందులో బెంగళూరు వచ్చేసి 8 మ్యాచెస్ విన్ అయితే 10 మ్యాచెస్ ఓడిపోయింది. అండ్ రాజస్థాన్ రాయల్స్ వచ్చేసి 10 మ్యాచ్లు విన్ అయితే 8 మ్యాచెస్ ఓడిపోయారు. అండ్ మూడు మ్యాచెస్ అయితే నో రిజల్ట్. అండ్ వీళ్ళిద్దరూ ఆడిన వాటిలో హయ్యెస్ట్ స్కోర్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ 217 అయితే బెంగళూరు వచ్చేసి 200 అయింది. అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 70 బెంగళూరుది అయితే, అండ్ ఆర్ఆర్ది వచ్చేసి 58. సో టాస్ విన్ అయ్యి ఎవరు బ్యాటింగ్ తీసుకుంటారు, ఎవరు చేసింగ్ తీసుకుంటారు అనేది ఈరోజు చూడాలి 3:30 ఆన్వర్డ్స్. అండ్ బోత్ టీమ్స్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్అప్, బట్ ఐ థింక్ ఆర్సీబీ హ్యాస్ మోర్ డెప్త్. సంజు సామ్సన్ హ్యాస్ అపియర్డ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ఐపీఎల్ 2020 సో ఫార్ అండ్ కుడ్ బి హార్డ్ టు స్టాప్ సంజు సామ్సన్. సో చూద్దాం ఎవరు విన్ అవుతారో, ఎవరు టాస్ విన్ అవుతారో అనేది. నెక్స్ట్ వచ్చేసి డ్రీమ్ 11 ప్రెడిక్షన్ అయితే పెట్టేస్తాను, ఒకసారి చూసేయండి. టూ మ్యాచెస్, టూ టీమ్స్వి కూడా. తర్వాత వచ్చేసి నైట్ 7:30 మ్యాచ్ నెంబర్ 16. సో రెండింటికి మ్యాచ్కి కలిపి ఒకేసారి బ్యాక్ సైడ్ లాస్ట్లో పెడతాను ప్రెడిక్షన్, చూసేయండి. టీమ్ నెంబర్ మ్యాచ్ నెంబర్ 16. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చి మ్యాచ్ నెంబర్ 16, కోల్కతా నైట్ రైడర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇది వచ్చేసి షార్జా క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది. ఇప్పటికీ వీళ్ళిద్దరూ ఆడిన మ్యాచెస్లో ఆల్మోస్ట్ హై స్కోర్ 200 అండ్ లో స్కోర్ కూడా 200 జరుగుతుంది, 200 స్కోర్ చేశారు లో అండ్ హై స్కోర్స్ కూడా ఆల్మోస్ట్. వీళ్ళిద్దరికి ఈ పిచ్లో థర్డ్ మ్యాచ్ ఇది. సో నైట్ ఆడబోయేది థర్డ్ మ్యాచ్. ఎవరు టాస్ విన్ అవుతారో, ఎవరు బ్యాటింగ్ తీసుకుంటారో, ఎవరు చేసింగ్ తీసుకుంటారో అనేది చూడాలి. సో రెండు టీంలు అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి, కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా. టాస్ విన్ అయ్యి ఎవరు బ్యాటింగ్ తీసుకుంటారు? నెక్స్ట్ ఈ పిచ్లో వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న ఎక్కువ టీమ్స్ విన్ అయినాయి చేసింగ్ కన్నా ఈ పిచ్లో వచ్చేసి. సో టాస్ విన్ అయ్యి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, కేకేఆర్ కానీ డీసీ కానీ. సో టీమ్ ప్రిడిక్షన్ వచ్చి పెట్టేస్తాను రెండింటికి కలిపి, ఒకసారి చూసేయండి. చూసేసిన తర్వాత మీకు ఇంకో క్వశ్చన్ చెప్తాను. సో ఇవి అన్నీ నాకు తెలిసిన అప్డేట్స్ ఐపీఎల్ గురించి మ్యాచ్ నెంబర్ 15 and 16కి సంబంధించినవి. సో నిన్న ఇన్స్టా ఐడి ఇచ్చాను, అది ప్రియా రాయల్ అండర్స్కోర్ మై నా ఇన్స్టా ఐడి. సో మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. మీకు ఏమైనా కామెంట్ కానీ, మీ ఏమైనా సజెషన్ కానీ చెప్పాలండి, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు పర్సనల్గా, ఇక్కడ కామెంట్ సెక్షన్లోనే కాకుండా. అండ్ ఈ మధ్యన నేను కొన్ని సోషల్ మీడియా యాప్స్ యూస్ చేస్తున్నాను ఫర్ నా ఛానల్ ప్రమోషన్స్ కోసం మాత్రమే. సో అందులో నిన్న ఆజాద్ గారు, సో ఆయన మెసేజ్ పెట్టారు ఏంటి అంటే, రేప్ చేసిన వాళ్ళ ఫొటోస్ పెట్టరు మేడం, ఎందుకంటే వాళ్ళని చూసి ఇంకా హీరోల్లో తయారవుతారు అని ఒక మెసేజ్ పెట్టారు నాకు. సార్ యాక్చువల్గా ఫేసెస్ చూపించట్లేదు అంటే రీజన్ ఏంటో నాకు తెలీదు, బట్ వాళ్ళ ఫేసెస్ ఎవరైతే దొంగతనాలు, కిడ్నాప్, మా ఇలాంటి రేప్స్ ఇవన్నీ చేసి వాళ్ళ ఫేసెస్ కనిపిస్తే కనీసం కొంతమంది అయినా జాగ్రత్త పడతారు, వాళ్ళు కొంచెం రేపిస్టులు, వాళ్ళు దొంగ అవి చేస్తున్నారు కాబట్టి అని. సో ఆ అవేర్నెస్ అయితే పీపుల్లో ఉంటుంది అని, ఫేస్ ఎందుకు చూపించట్లేదా అని పాయింట్ నేను రైజ్ చేశాను. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను ఒక కొత్త టాపిక్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, మీలో ఎవరైనా 5 ఇయర్స్ అబో ఎవరైనా పిల్లలు కానీ, ఏదైనా అకేషన్స్ కానీ, బర్త్డేస్ కానీ, వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ, లేకపోతే రిటైర్మెంట్ పార్టీస్ కానీ, ఏ అకేషన్ అయినా ఉన్నా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి అండ్ మీ ఫోటో పెట్టండి. నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో ఎడిట్ చేసుకొని మీ ఫోటో పెట్టి అండ్ నేను మీకు విష్ చేస్తాను అండ్ మన ఛానల్ తరపు నుంచి కూడా విష్ చేస్తారు మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. సో కొత్తగా అనుకుంటున్నాను, సపోర్ట్ చేయండి. అండ్ ఏమైనా అకేషన్స్ ఉంటే మాత్రం కంపల్సరీ నాకు ఇన్స్టాలో మీ ఫోటో అయితే పెట్టండి, నేను అప్డేట్ చేస్తాను ఎడిట్ చేసి మీ ఫోటోని, ఏదైతే నెక్స్ట్ నేను అప్డేట్ చేసే నా వీడియోలో. సో ఇంకా నెక్స్ట్ మెసేజెస్లో కిరణ్ మై, హాయ్ కిరణ్ మై.
సో తన మెసేజ్ పెట్టింది ఇన్స్టాలో, హాయ్ ప్రియా అక్క, హాయ్ కిరణ్ మాయ్. సో తన మెసేజ్ ఏమని పెట్టింది అంటే, అక్క బేబీ అంటావు, బేబీని ఒకసారి చూపించవచ్చు కదా లైవ్లో, ఆర్ పిక్ పెట్టచ్చు కదా బేబీని నీ ఛానల్లో. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే, 2020 జనవరి నుండి కొన్ని రూల్స్ అయితే వచ్చినాయండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే. సో ఆల్రెడీ 2020 బిఫోర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, కాకపోతే 2020 జాన్ తర్వాత ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంటెంట్లో 5 ఇయర్స్ లోపు పిల్లల్ని మాత్రం చూపించకూడదు. సో 5 ఇయర్స్ అబౌవ్ అంటే వాళ్ళకి మాటలు వచ్చి పర్వాలేదు, నా ఇష్టంతోనే నన్ను చూపించారు అని తన ఓకే అగ్రీ అయితే కానీ మనం చూపించకూడదు. సో ఆ యూట్యూబ్ ఛానల్ రూల్స్ ప్రకారం నా పర్సనల్ మ్యాటర్స్ కానీ నా అదే 5 ఇయర్స్ లోపు కదా బేబీ ఏజ్ ఇప్పుడు 2.5 ఇయర్స్. సో అందుకని ఏంటి అంటే నేనైతే చూపించట్లేదు. సో రూల్స్ నేనేం చేయలేను. సో ఇంకా హాయ్ 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 అని మెసేజ్ వస్తున్నాయి. సో అందరికీ హాయ్ హాయ్. సో ఇంకేమైనా మీకు వీడియో ఏమైనా కామెంట్ పెట్టాలి అన్నా, నాకేమైనా సజెషన్ ఇవ్వాలి అన్నా, ఫర్దర్గా ఏమైనా మిస్టేక్స్ అయితే ఏమైనా ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి, priyaroyal_my నా ఇన్స్టా ఐడి వచ్చేసి, లేదంటే కామెంట్లో అయినా చెప్పచ్చు మీరు. సో కొత్తగా వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళు యాజ్ యూజువల్గా సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్కి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో నేను ఎప్పుడైతే మీకు వీడియో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్ నా ఛానల్లో, సో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ లైక్ చేయండి, లైక్ ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేస్తే అంత త్వరగా ఛానల్ ప్రమోషన్ లిస్ట్లోకి వెళ్తుంది. సో సెర్చ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఆ టాపిక్ రిలేటెడ్ కంటెంట్ నా ఛానల్లో ఉంటే ప్రమోషన్ అవుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ఐపీఎల్ అప్డేట్స్ కొడితే ఎక్కువ లైక్స్ వచ్చిందంటే మాత్రం priyaroyal ఛానల్ కూడా ఆ లిస్ట్లో ఉంటుంది. సో అందుకని ఎక్కువ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయమని అడుగుతున్నాను. సో డియర్ సబ్స్క్రైబర్స్, ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి రాయల్ ప్రియా ఛానల్కి. స్టే ట్యూన్డ్ రాయల్ ప్రియా ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఫర్ మోర్ వీడియోస్. బై బై.